ఏబీ డివిలియర్స్. క్రికెట్ లో ప్రతి బ్యాట్స్మెన్ కి ఒక్కొక్క వీక్ పాయింట్ అనేది ఉంటుంది. బట్ ఎలాంటి వీక్ పాయింట్ లేని ఓన్లీ బ్యాట్స్మెన్ ఏబీ డివిలియర్స్. బౌలర్స్ ఎలా బౌల్ చేసినా కానీ ఈ మిస్టర్ 360 డిగ్రీస్ లో అన్ని వైపుల బాల్ ని కొడతాడు. ఇలాంటి మిస్టర్ 360 ఎప్పుడు అన్ని ఫార్మాట్స్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు. బట్ రీసెంట్ గా ఐపీఎల్ కూడా తన రిటైర్మెంట్ ని ప్రకటించాడు. సో ఈ వీడియోలో మన ఛానల్ తరపు నుంచి ఏబీ డివిలియర్స్ కి ఒక చిన్న ట్రిబ్యూట్. క్రికెట్ లో చాలా మంది లెజెండ్స్ ఉన్నారు. కొంతమంది ఐసీసీ ట్రోఫీస్ ని గెలిచి లెజెండ్స్ అయితే ఇంకొంతమంది ఎన్నో రికార్డ్స్ ని బ్రేక్ చేసి లెజెండ్స్ అయ్యారు. సో రికార్డ్స్ ని ట్రోఫీస్ ని కన్సిడర్ చేసి చూస్తే ఏబీడీని లెజెండ్ అంటలేం. ఎందుకంటే ఏబీడీకి ధోని లాగా ఐసీసీ ట్రోఫీస్ లేవు, సచిన్ లారా లాగా రికార్డ్స్ కూడా లేవు. కానీ ఏబీడీ లెజెండ్ కాదంటే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? ఇండియాలో ముంబై వాంగ్డే స్టేడియంలో మ్యాచ్, ఇక్కడ ఆడియన్స్ అరిస్తే లేదంటే అని అరుస్తారు. కానీ ముంబై క్రౌడ్ మొత్తం ఒక ఫారెన్ ప్లేయర్ బ్యాటింగ్ కు వస్తే అతని పేరుని గ్రౌండ్ మొత్తం పెద్దగా అరుస్తూ ఉన్నారు. మన కంట్రీకి ఆపోజిట్ గా ఆడుతున్న ప్లేయర్ ని మన వాళ్ళే సపోర్ట్ చేస్తూ అతని పేరుని పెద్దగా అరుస్తున్నారంటే అతను లెజెండ్ కాకుండా ఇంకేమవుతాడు? మామూలుగా అయితే ఒక్కొక్క డెవలప్డ్ ప్లేయర్ కి ఒక్కొక్క బ్యాటింగ్ స్టైల్ ఉంటుంది. లైక్ ఇన్నింగ్స్ ని బుల్ చేసే ప్లేయర్, అగ్రెసివ్ గా ఆడే ప్లేయర్, డెత్ ఓవర్స్ లో మాన్స్టర్ లాగా మారిపోయి సిక్స్లు ఫోర్లు కొట్టే ప్లేయర్. కానీ ఏబీడీని ఏ టైప్ ప్లేయర్ అని చెప్పి డిఫెండ్ చేయలేం. ఎందుకంటే ఏబీడీ ఏ టైప్ గేమ్ నైనా సరే ఆడగలడు. టెస్ట్ లో 220 బాల్స్ ఆడి జస్ట్ 33 రన్స్ చేసి టెస్ట్ మ్యాచ్ ని డ్రా చేసి తన టీమ్ ని సేవ్ చేయగలడు. వన్డేలో 38 ఓవర్స్ తర్వాత వచ్చి 44 బాల్స్ కే 144 పరుగులు చేయగలడు. ఇంకా ఐపీఎల్ లో డెత్ ఓవర్స్ లో మ్యాడ్నెస్ బ్యాటింగ్ గురించి నేను స్పెషల్ గా చెప్పక్కర్లేదు. డివిలియర్స్ ఒక నార్మల్ ఫ్యామిలీ నుండి వచ్చాడు. డివిలియర్స్ ఫాదర్ ఒక రగ్బీ ప్లేయర్. సో డివిలియర్స్ కి చిన్నప్పటి నుండి స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ నేచురల్ గానే వచ్చింది. ఏబీడీ ప్రతి స్పోర్ట్స్ లో ఛాంపియన్ అని, అన్ని స్పోర్ట్స్ లో నేషనల్ కాడాడు అది ఇది అని చెప్పి చాలా ఆర్టికల్స్, రూమర్స్ అండ్ మీమ్స్ కూడా వచ్చేవి. బట్ ఏబీడీ చాలా స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేసినా కానీ క్రికెటే తన మెయిన్ స్పోర్ట్. అండ్ ఓన్లీ క్రికెట్ తరపున మాత్రమే తను నేషనల్స్ కి రిప్రజెంట్ చేశాడు. సౌత్ ఆఫ్రికా అండర్-19 లో తన టాలెంట్ ని నిరూపించుకున్నాడు. 20 సంవత్సరాల వయసులోనే ఏబీడీ టెస్ట్ డెబ్యూ చేశాడు. ఇంగ్లాండ్ లో జరిగిన డెబ్యూ మ్యాచ్ లో ఓపెనింగ్ వచ్చి మంచి పర్ఫార్మెన్స్ తో స్ట్రాంగ్ ఇంప్రెషన్ ని కొట్టేశాడు. సెకండ్ టెస్ట్ లో మిడిల్ ఆర్డర్ లో వచ్చి మ్యాచ్ సేవింగ్ హాఫ్ సెంచరీ చేశాడు. అండ్ అదే ఇంగ్లాండ్ మీద ఓడిఐ డెబ్యూ కూడా చేశాడు. డివిలియర్స్ ని ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా అండ్ అలాగే లోయర్ ఆర్డర్ హిట్టర్ గా యూజ్ చేస్తూ వచ్చింది వాళ్ళ టీమ్ మేనేజ్మెంట్. ఇండియాతో 2006 వింటర్ సిరీస్ లో భాగంగా జరిగిన ఓడిఐ మ్యాచ్ లో 98 బాల్స్ లో 92 రన్స్ చేశాడు. దీనిలో 12 ఫోర్లు అండ్ ఒక సిక్స్ తో సెలెక్టర్స్ కి తన మార్క్ ఏంటో గుర్తు చేశాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత ఏబీడీ టీమ్ లో రెగ్యులర్ బ్యాట్స్మెన్ అయిపోయాడు. సౌత్ ఆఫ్రికా అంటేనే బెస్ట్ ఫీలింగ్ కి ట్రేడ్ మార్క్. డివిలియర్స్ ఎలాంటి ఫీల్డరో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ మంచి ఫీల్డర్ కాదు, ఎక్సలెంట్ ఫీల్డర్. చెప్పాలంటే ఫీల్డింగ్ లో ఏబీడీని సూపర్ మ్యాన్ అని పిలుస్తారు. 2006 సైమన్ కటిచ్ ని డివిలియర్స్ చేసిన రన్అట్ అతనికి నెక్స్ట్ జాంటీ రోడ్స్ అనే పేరుని తెచ్చింది. బాల్ ని స్టాప్ చేసి గ్రౌండ్ మీద పడిపోయి పూర్తిగా పైకి లగకుండానే బాల్ ని స్టెమ్స్ మీదకి విసిరి డైరెక్ట్ హిట్ తో కటిచ్ ని రన్అట్ చేశాడు. ఫీల్డ్ లో ఇలాంటి వండర్స్ తో పాటు డివిలియర్స్ వికెట్ కీపింగ్ కూడా ఎక్సలెంట్ గా చేయగలడు. డివిలియర్స్ మొదటి సెంచరీ 2007 వరల్డ్ కప్ టైంలో వెస్టిండీస్ కి అగనెస్ట్ గా ఆడినప్పుడు చేశాడు. సూపర్ ఎయిట్స్ లో జరిగిన ఈ మ్యాచ్ లో 130 బాళ్ళకి 146 రన్స్ చేశాడు. ఈ వరల్డ్ కప్ లో ఈ సెంచరీ తప్పించి డివిలియర్స్ పెద్దగా స్కోర్ చేయలేదు. 2008 ఈ ఇయర్ లోనే డివిలియర్స్ కి సూపర్ స్టార్ ఇమేజ్ వచ్చింది. ఏప్రిల్ లో ఇండియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో డివిలియర్స్ డబుల్ సెంచరీ చేశాడు. ఇంకప్పటి నుండి డివిలియర్స్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2011 వరల్డ్ కప్ తర్వాత స్మిత్ నుండి కెప్టెన్సీ బాధ్యతల్ని ఏబీ డివిలియర్స్ తీసుకున్నాడు. సౌత్ ఆఫ్రికాకి బైలాటరల్ సిరీస్ లో చాలా విజయాల్ని అందించాడు. ఈ టైంలో కెప్టెన్ గా, ప్లేయర్ గా ఏబీ డివిలియర్స్ చాలా హైట్స్ కి దిగాడు. 2015 వరల్డ్ కప్ టైం కి సౌత్ ఆఫ్రికాని ఒక స్ట్రాంగ్ టీమ్ గా తయారు చేసి వరల్డ్ కప్ లోకి ఎంటర్ అయ్యాడు. సౌత్ ఆఫ్రికా మంచి పర్ఫార్మెన్స్ తో సెమీఫైనల్స్ దాకా వచ్చింది. కానీ అప్పట్లాగే బ్యాడ్ లక్ సౌత్ ఆఫ్రికాని వెంటాడింది. రెయిన్ ఎఫెక్టెడ్ గేమ్ లో సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ చేతిలో సెమీఫైనల్స్ లో ఓడిపోయింది. సెమీఫైనల్స్ ఓటమితో డివిలియర్స్ పెట్టిన కట్టతడి ఎప్పటికీ ఫ్యాన్స్ హార్ట్స్ లో అలానే ఉండిపోతుంది.
2015 వరల్డ్ కప్ తర్వాత ఏబీ డివిలియర్స్ బ్యాటింగ్ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేయడం కోసం కెప్టెన్సీని తన బెస్ట్ ఫ్రెండ్ అయిన ఫాఫ్ డు ప్లెసిస్ కి అప్పగించేశాడు. దాంతో పాటు వికెట్ కీపింగ్ కూడా గుడ్ బై చెప్పేశాడు. ఏబీ డివిలియర్స్ సౌత్ ఆఫ్రికాకి వరల్డ్ కప్ తెచ్చిన తర్వాతే రిటైర్ అవుతాడని చెప్పి అందరూ అనుకునే టైంలో ఏబిడి 2018 మే 23 రోజున తన ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి రిటైర్ అవుతున్నానని చెప్పి ప్రకటించాడు. కానీ డివిలియర్స్ 2019 T20 వరల్డ్ కప్ కి రిటర్న్ అవుతాడని చెప్పి రూమర్స్ బాగా వచ్చాయి. ఈ రూమర్స్ నిజమేనని చెప్పి తర్వాత డివిలియర్స్ కూడా ఒప్పుకున్నాడు. అంతా సెట్ అయితే ఆఫ్రికాకి T20 వరల్డ్ కప్ అందించి వెళ్తామని చెప్పి డివిలియర్స్ అనుకున్నాడు. కానీ కోవిడ్ వల్ల 2019 వరల్డ్ కప్ జరగలేదు. ఏబిడి సౌత్ ఆఫ్రికాకి ఆడింది ఒక ఎత్తు, అయితే అతను ఐపీఎల్ ఆడింది ఇంకొక ఎత్తు. ఐపీఎల్ స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు ఐపీఎల్ లో ప్రతి సీజన్ ఆడిన ఓన్లీ ఫారెన్ ప్లేయర్ అబ్రహాం బెంజమిన్ డివిలియర్స్. ముందు ఢిల్లీ డెడ్ డెవిల్స్ కి రిప్రజెంట్ చేసిన ఏబిడి తర్వాత బెంగళూరు కి షిఫ్ట్ అయిపోయాడు. ఈ షిఫ్టే ఏబిడిని క్రికెట్ లో సూపర్ మ్యాన్ గా, సూపర్ స్టార్ గా, ఒక లెజెండ్ గా చేసింది. ఏబిడికి సౌత్ ఆఫ్రికా కంటే ఇండియాలోనే ఎక్కువ ఫాలోయింగ్ ఉందంటే అది కేవలం ఆర్సీబీ వల్లే. ఆర్సీబీతో తనకున్న బంధం, కోహ్లీతో అతనుకున్న అనుబంధం ఇండియన్ ప్లేయర్స్ కంటే ఎక్కువ ఫ్యాన్స్ ని ఇండియాలో అతనికి తెచ్చిపెట్టింది. ఒకటి కాదు, రెండు కాదు, ఆర్సీబీకి డెత్ ఓవర్స్ లో ఆడిన బ్యాటింగ్ విన్యాసాలు ఎన్నో ఉన్నాయి. చెప్పాలంటే చాలా మంది ఏబిడి ఆటను చూసి ఆర్సీబీకి ఫ్యాన్ అయిపోయారు. ఈసారి కాకపోతే నెక్స్ట్, నెక్స్ట్ కాకపోతే ఆ నెక్స్ట్ అని చెప్పి ఆశపడుతూ ఉండే ఆర్సీబీ ఫ్యాన్స్ డ్రీమ్స్ ని బ్రేక్ చేస్తూ ఏబిడి అన్ని ఫార్మాట్స్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆర్సీబీ టీం గురించి నేను కామెంట్ చేయను, కానీ ఏబిడి లేని ఆర్సీబీ టీం మాత్రం చాలా అంటే చాలా నష్టపోతుంది. అండ్ దానికంటే మెయిన్, ఏబిడి లేని ఐపీఎల్ ఖచ్చితంగా ముందులా అయితే మాత్రం ఉండదు. తన ఆటతో ఎంతో మందిని ఎంటర్టైన్మెంట్ చేసిన ఏబిడికి ట్రోఫీస్ గెలవలేదు అనే ముద్ర మాత్రం అలానే పడిపోయింది. ట్రోఫీస్ లేకపోయినా కానీ అంతకంటే ఎక్కువ ప్రజల ఆదరణని అండ్ అభిమానాన్ని ఏబిడి సొంతం చేసుకున్నాడు. ఓన్లీ సౌత్ ఆఫ్రికన్ క్రికెటే కాదు, ఐపీఎల్ అండ్ అలాగే ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ ఏబిడిని మిస్ అవుతారు. వన్స్ ఎ లెజెండ్ ఈజ్ ఆల్వేస్ ఎ లెజెండ్. ఏబిడి ఫ్యాన్స్ ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఏబిడి ఫ్యాన్స్ ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావాలనుకుంటే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ నైస్ డే. ఐపీఎల్ మళ్ళీ రాబోతుంది. మీకు ఒక అమేజింగ్ యాప్ గురించి చెప్తాను. ఫస్ట్ డిపాజిట్ మీద 25,000 రూపీస్ బోనస్ వస్తుంది. ఇది ఒక ఇంటర్నేషనల్ లైసెన్స్డ్ యాప్. దీనిలో మీరు గేమ్స్ ఆడుతూ ప్రిడిక్షన్ చేసి మనీ నెల చేయొచ్చు. 24/7 విత్డ్రాల్స్ అండ్ హిందీ ఇంగ్లీష్ లో కస్టమర్ సపోర్ట్ ఉంటుంది. క్రికెట్ మ్యాచెస్ ఇంకా వేరే స్పోర్ట్స్ మీద హైయెస్ట్ ఆర్డ్స్ ఉంటాయి. ఫాస్టెస్ట్ డిపాజిట్స్, అంతే ఫాస్ట్ గా విత్డ్రాల్స్ కూడా ఉంటాయి. ఇందులో డిపాజిట్స్ అండ్ విత్డ్రాల్స్ కి అన్ని పేమెంట్ మెథడ్స్ యాక్సెప్టెడ్, పేటిఎం, ఫోన్ పే, గూగుల్ పే లాంటివి.